हेलो फ्रेंड्स एला उन्नारु नमस्ते वेलकम बैक टू अवर चैनल टापिक लो होंडा कंपनी नुंचि होंडा डियो बीएस सिक्स गुरिंचि ई होंडा डियो बीएस सिक्स लो मंचि फ्यूचर्स मंचि पर्फॉर्मेंस अलागे मंचि माइलेज तो पाटु ई वेहिकल इंडिया लोने एक्कुव सेल अवुतुंदि अलागे गर्ल्स अंड बॉयज कूडा ई स्कूटर नि एक्कुव इष्टपडुतुन्नारु ई रोज टापिक लो होंडा डियो बीएस सिक्स गुरिंचि यह वेहिकल या फ्यूचर्स प्राइस पर्फॉर्मेंस वीडियो चूदा वीडियो मेरे चवर वरकू चूस बीएस सिक्स डियो या फ्यूचर्स पर्फॉर्मेंस अलगे प्राइस माइलेज वेहिकल संबंधी डीटेल्स मतलब अवकाश है सो वीडियो मेरे फर्स्ट नीचे लास्ट वरकू चूँ चूस्ते वेहिकल मेद अवगन फ्रेंड्स फर्स्ट टाइम मैं चैनल विजिट कल बटन प्रेस अदे विधा रेड कलर बटन प्रेस नैन वीडियो पेटना मिस अवक अलगे कोत्त वेहिकल पात वेहिकल सर्विस मेंटेनेंस रिलेटेड वीडियोस मन चैनल इंका लेट चेयकुंडा वीडियो स्टार्ट चेद्दाम ఈ హోండా డియోలో రెండు వేరియంట్లు ఉన్నాయి స్టాండర్డ్ వేరియంట్ డీలక్స్ వేరియంట్ ఈ డియో బిఎస్ సిక్స్ కలర్లు మీరు డిస్ప్లేలో చూడొచ్చు స్టాండర్డ్ వేరియంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయి డీలక్స్ వేరియంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయి ఈ డియోలో ఈ డియో బిఎస్ సిక్స్ లో డీలక్స్ వేరియంట్కి స్టాండర్డ్ వేరియంట్కి ఫీచర్స్లో అయితే డిఫరెన్సెస్ ఉన్నాయి డీలక్స్ కలర్ని స్టాండర్డ్ వేరియంట్ కలర్స్ని మీరు డిస్ప్లేలో చూడొచ్చు ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈ స్కూటర్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే ఎక్కువ కాంతివంతమైన ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఇచ్చాడు ఫ్రంట్ కవర్ బాటంలో న్యూలీ డిజైన్డ్ పొజిషన్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది హ్యాండిల్ బార్లో ఇది డిఫరెంట్ లుక్లో కనిపిస్తుంది ఫుల్ కవరింగ్ క్యాస్ట్ వీల్తో పాటుగా ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది ఈ ఫుల్లీ డిజిటల్ మీటర్లో సర్వీస్ రిమైండర్ ఓడో ట్రిప్ ఇన్ఫర్మేషన్ ఫ్యూయల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అంతేకాకుండా ఈ స్కూటర్లో ఫ్యూయల్ ఫిల్లింగ్ క్యాప్ బ్యాక్ సైడ్ అవడం జరిగింది సింపుల్గా ఫ్యూయల్ ఫిల్లింగ్ చేసుకునే విధంగా బ్యాక్ సైడ్ అవడం జరిగింది ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ స్విచ్ ఈ వెహికల్లో ఇచ్చాడు సైడ్ స్టాండ్ వేస్తే ఇంజన్ ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అవుతుంది ఈ స్కూటర్లో ఏసీజీ మోటార్ ఉండడం వల్ల వెహికల్ చాలా స్మూత్గా స్టార్ట్ అవుతుంది ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు హోండాలో ఈఎస్పీ టెక్నాలజీ ద్వారా ఇంజన్ బీటింగ్ చాలా స్మూత్గా ఉంటుంది బిఎస్ సిక్స్తో అప్గ్రేడ్ అయిన ఈ ఇంజన్ పీజీఎం ఫ్యూయల్ ఇంజక్షన్ సిస్టమ్ వల్ల మైలేజ్ ఇంక్రీజ్ అయింది హెచ్ఈటీ టెక్నాలజీ విత్ ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజక్షన్ సిస్టమ్తో ఈ ఇంజన్ అప్గ్రేడ్లో ఉంది కట్ షేప్లో బాడీలో కలిసిపోయే ఫుట్ రెస్ట్తో పాటు అలాగే పాసింగ్ స్విచ్ స్పిట్ గ్రాబ్ రైల్ ఇవ్వడం జరిగింది ఎగ్జాస్ట్ సిస్టమ్ మీద కట్ పాయింట్ మఫ్లర్ డిఫరెంట్ లుక్గా కనిపిస్తుంది ఎక్కువ స్పేస్ ఉన్న ఫ్రంట్ పాకెట్స్తో పాటు సీట్ అండర్ స్పేస్ బెటర్గా ఉందని చెప్పాలి ఫ్రెండ్స్ అలాగే టాపిక్లో ముందుకెళ్తే ముఖ్యంగా ఈ ఇంజన్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే 109.51 సీసీ ఫ్యాన్ కూల్డ్ పిఎంఎఫ్ఐ ఫ్యూయల్ ఇంజక్షన్ ఇంజన్ సిస్టమ్ ఈ స్కూటర్లో ఉంది 5.71 కిలోవాట్ పవర్ని 9 NM టార్క్ని ఈ ఇంజన్ ప్రొడ్యూస్ చేస్తుంది ఫ్రంట్ 90x90 12-inch ట్యూబ్లెస్ టైర్ రియర్ 90x100 10-inch ట్యూబ్లెస్ టైర్ ఈ వెహికల్లో ఇచ్చాడు ముఖ్యంగా ఈ వెహికల్ యొక్క మైలేజ్ విషయానికి వస్తే 55 to 58 ఎకానమీ మైలేజ్తో ఈ వెహికల్ నడుస్తుంది పెర్ లీటర్ ఈ స్కూటర్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 160 mm సీట్ హైట్ 765 mm పెట్రోల్ ట్యాంక్లో 5.3 liters పడుతుంది ఈ వెహికల్ యొక్క బరువు 105 kgs ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈ వెహికల్ యొక్క ప్రైస్ విషయానికి వస్తే ఎక్స్షోరూమ్ ప్రైస్ 69,000 నుంచి స్టార్ట్ అవుతుంది ఈ హోండా డియో బిఎస్ సిక్స్ స్టాండర్డ్ వేరియంట్లో ఫ్రెండ్స్ ఈ వెహికల్ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న హోండా షోరూమ్ని సంప్రదించండి ఆన్ రోడ్ ప్రైస్ విషయంలో ఎక్స్షోరూమ్ ప్రైస్ విషయంలో క్లారిటీ కోసం లేకపోతే మీ ఏరియా యొక్క లొకేషన్ కింద కామెంట్ సెక్షన్లో రాయండి మీ ఆన్ రోడ్ ప్రైస్ ఎక్స్షోరూమ్ ప్రైస్ చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ హోండా డియో బిఎస్ సిక్స్లో మ్యాక్సిమం బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయని చెప్పాలి ఏసీజీ మోటార్ ఎల్ఈడి ల్యాంప్ గ్రాఫిక్ కలర్స్ బెస్ట్ మైలేజ్ డిజిటల్ మీటర్ ఇలా మంచి మంచి ఫీచర్స్ని హోండా డియోలో తీసుకొచ్చింది హోండా కంపెనీ అంతేకాకుండా ఈ డియోకి సంబంధించిన కొన్ని యాక్సరీస్ కూడా ఈ డియోకి ఇస్తున్నారు కొన్ని కొన్ని షోరూమ్స్లో మరిన్ని వివరాల కోసం మీ దగ్గరలో ఉన్న హోండా షోరూమ్ని సంప్రదించినట్లయితే ఇంకా మీకు క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చూసిన ఈ హోండా డియో బిఎస్ సిక్స్ వెహికల్ మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో రాయండి అలాగే
వెహికల్ యొక్క ఫీచర్స్ ఎట్లా ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. ఒకవేళ మీరు ఈ వెహికల్ యూజ్ చేస్తున్నట్లయితే, ఈ స్కూటర్ యూజ్ చేస్తున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. అలాగే మన వ్యూవర్స్ తెలిసే అవకాశం ఉంది, అలాగే పబ్లిక్ కూడా ఫీడ్బ్యాక్ తెలిసే అవకాశం ఉంది. తప్పనిసరిగా మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వెహికల్ యొక్క ప్రైస్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ ఏరియా యొక్క లొకేషన్ కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఆ ఏరియాలో ఉన్న ఆన్రోడ్ ప్రైస్ ఎంత, ఎక్స్ ప్రైస్ ఎంత మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఒక వీడియో మీద ఏ డౌట్స్ ఉన్న కింద కామెంట్ సెక్షన్లో రాయండి, వెహికల్ మీద ఏ డౌట్స్ ఉన్న కింద కామెంట్ సెక్షన్లో రాయండి. సో తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ అనేది కింద తెలియజేయండి, మళ్ళీ రిప్లై చేసే ప్రయత్నం చేస్తాను. ఇంకో వీడియోలో ఇంకో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం.